వెళ్ళచ్చు. రైట్, మనతోటి మేరుపుల మహేష్ గారు నగరి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి. మహేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. యా మహేష్ గారు, వినిపిస్తున్నారు నా వాయిస్ మీకు? సార్ గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. సో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ఇవ్వటం లేదు? ఆయన ఎందుకు అసెంబ్లీలో ఫ్రంట్ వరుసలో కూర్చోబెట్టడం లేదు? ఎందుకు ఆయన్ని అవమానాలకు గురి చేస్తామన్నారు? సార్ ముందుగా నాకు అవకాశం పాయింట్ అలాగే మీకు కానటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి అలాగే అనలిస్ట్ గారందరూ కూడా శుభోదయ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ. సార్ ఇప్పుడు ఎలక్షన్లు అయినప్పటి నుంచి ఏదో విధంగా ఒక రాష్ట్రాన్ని కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ తో డైవర్ట్ చేయడం అనే దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క ఫార్ములా ఏంటంటే అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనే దాంట్లో పెట్టి పుట్టిన పార్టీ వాళ్ళు. సో ప్రతి దాన్ని డైవర్ట్ చేస్తా ఉంటారు. ఈ రోజు ప్రతిపక్ష హోదా అనేది మీకు ప్రజలు ఆల్రెడీ ఇచ్చారు, ప్రజలు మీకు ప్రతిపక్ష హోదానే ఇచ్చింది మీకు. సో 11 సీట్లు ఇచ్చారు. సో 11 సీట్లు ఇచ్చారు. మీరు అనుకుంటూ అంటే స్ట్రెంత్ నెంబర్ ఏదైతే మీరు 40% అని చెప్తారో అది కూడా మీరు చెప్తుంటారు. సో అది కూడా ఒక మంచి నంబరే. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే సార్, ఇందాక మీరు ఒక 2 స్టేట్స్ మాత్రం మీరు ఎగ్జాంపుల్ చెప్పారు. ఇంతకుముందు మీరు జస్ట్ మీరు కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ యొక్క సబ్జెక్ట్, ఆ తర్వాత 1994 లో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సబ్జెక్ట్. బట్ ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్, ఆంధ్ర రాష్ట్రంలో 1947 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 47 సార్లు, ఇప్పటి వరకు 47 టైమ్స్ ఇలాగ చాలా రాష్ట్రాలు 10% కంటే తక్కువ సీట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి యాక్చువల్గా 47 టైమ్స్. సో మీరు మనకు అవగాహనలో ఉన్నది కేవలం 2 మాత్రమే, అది మనం ఢిల్లీకి మన ఆంధ్రాకి కోట్ చేసాం. ఈస్టర్న్ స్టేట్స్ లో ఇలాంటివి ఎక్కువ జరుగుతుంది, దాదాపు 17 సార్లు జరిగింది. అలాగే వెస్టర్న్ స్టేట్స్ లో ఒక 10% నార్త్ సౌత్ లో తీసుకున్నట్టయితే 20 సీట్స్, 20 టైమ్స్ 20 రాష్ట్రాలు ఏదైనా హోదా కోల్పోయారు. కానీ ఏ ఒక్కరూ కూడా మాకు ఇది కావాలా, మాకు ఇది కావాలా, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి ఎవ్వరూ కూడా అడిగిన దాకాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ప్రతిపక్షంగానే ఉంటూ 2 సీట్లు వచ్చినా 3 సీట్లు వచ్చినా ప్రజలు వాయిస్ గా నిలబడి పోరాటం చేశారే తప్ప కోర్టు మెట్లెక్కి ముటిక్కా తీసుకున్న సందర్భం లేదు. అయినా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 నుంచి 2024 వరకు వీళ్ళ మీద వేసిన కేసులకి వీళ్ళు కోర్టుకెళ్తేనే ఇప్పటి వరకు ఎక్కువ సార్లు ప్రభుత్వం ముటికాయలు తీసుకున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే 2014 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే మీరు చూడండి, గవర్నమెంట్ లో ఉండి కూడా వీళ్ళ మీద కోర్టులో కేసేస్తారు, కోర్టు తిరిగి వీళ్ళు మళ్ళీ ఎక్కడో ఒక చోట చివాట్లు పెట్టి మీరు బయలుదేరని చెప్పిన సందర్భం. వీళ్ళకి గవర్నమెంట్ లో ఉండి కూడా ఒక్కసారి కూడా కోర్టు నుంచి సరైన తీర్పు తెచ్చుకుని దాకాలేదు. అంటే ఏంటంటే బేసికల్లీ వీళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెద్దగా తెలియదు. ఈ రోజు ఏదో మా అయితే ఒక రూల్ మాట్లాడుతున్నారు, నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ పాయింట్ మీద అడుగుతారు అన్నప్పుడు ఒక పాయింటే వీళ్ళు తీసుకొని వచ్చి పెడుతున్నారు, అది నథింగ్ బట్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ సాలరీ అండ్ పెన్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 12B అనే ఒక పాయింట్ తీసుకోవచ్చి దీంట్లో ఎక్కడా మెన్షన్ చేయలేదని మాత్రం చెప్తున్నారు. వీళ్ళకి దొరికిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఈ పాయింట్ అక్కడ ఇంత ఉండాలని కూడా చెప్పలేదు. ఇంతకుముందు మన అన్నిచ్చు సార్ చెప్పారు, 10% ఉండాలి అని చెప్పలేదు, 10% ఉండవు, తక్కువగా ఉండకూడదు, ఎక్కువగా ఉండదు, 2 మెన్షన్స్ అక్కడ ఏమి జరగలేదు. అట్ ద ఎండ్ ఏమవుతుందంటే సార్, ఖచ్చితంగా ఇది స్పీకర్ పరిధిలోకి వస్తుంది. ఈ 47 రాష్ట్రాల్లో కూడా ఎవరు కూడా అటువంటి సాహసం చేయలేదు, కోర్టుకి వెళ్ళి కానీ ఇంకోటికి వెళ్ళి మనోళ్ళు ఏదన్నా చేయడంలో వెరీ డిఫరెంట్ కాబట్టి మనోళ్ళు ఈ ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా స్పీకర్ కింద పరిధిలోకి కిందకు వస్తుంది తప్ప కోర్టు అయితే దీన్ని ఎటువంటి చర్యలు తీసుకుంది. అయినా ఒకటి సార్, ఈ రోజు అసెంబ్లీలో ప్రభుత్వము 3 శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది, ప్రతిపక్ష నాయకులు సంపద చేసిన పరిపాలన మీద చర్చ జరుగుతా ఉంది. ఒక ప్రధాన ప్రతిపక్షంగానో జగన్మోహన్ రెడ్డి గారు 40% మంది ఓట్లేసినప్పుడు అక్కడ నిలబడి అది అబద్ధమా నిజమా అవునా కాదా, పోలవరంలో జరిగిన నష్టం ఏంటో, పవర్ సెక్టర్ లో జరిగిన నష్టం ఏంటో, అమరావతిలో జరిగిన తప్పేంటో, పంచాయతీ రాష్ట్రాలు జరిగిన నిధుల్లో దైవశం గురించి లెక్కల గురించి కనీసం ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త నుంచి నాయకుల వరకు వచ్చి సమాధానం చెప్పలేని పరిస్థితి. ఏం ప్రతిపక్ష నేత ప్రతిపక్ష హోదా ఇస్తేనేనా? కానీ దీని అంటే ఒక చిక్కుముడి ఉంది సార్, ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతారు అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతిపక్ష హోదాగా ప్రతిపక్ష హోదా కానీ వీళ్ళకి దొరికినట్టయితే మేబీ నాకు తెలిసి అరెస్ట్ గెలుస్తున్నప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్ గా అరెస్ట్ చేయడానికి లేదు, ప్రతిపక్ష హోదాలో ఎవరైతే ఉన్నారు కాబట్టి ఏదో కొన్ని పర్మిషన్ శాసనసభ సభ్యుడిగా ఉన్న స్పీకర్ గారి పర్మిషన్, స్పీకర్ గారికి ఇంటిమేషన్ చేయాలండి, ఇంటిమేషన్ పర్మిషన్ అవసరం, పర్మిషన్ అవసరం చేసిన తర్వాత ఆయనకి ఇంటిమేట్ చేస్తారు, తీసుకెళ్తున్నావు అరెస్ట్ చేస్తున్నావు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకెళ్లిపోతారు. అలాంటివి ఏదన్నా ఉంటుందని భయంతో ఇస్తారు.
కానీ ఇది ఒకటి సార్, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సిపి వాళ్ళు మాట్లాడాల్సింది ఏంట్రా అంటే ప్రతిపక్ష హోదా గురించో లేకపోతే కోర్టులో వేసిన కేసు గురించో కాదు సార్. మీరు ఈ రోజు శ్వేత పత్రాలు ఇప్పి వైఎస్ఆర్సిపి బట్టలు ఇప్పుతున్నారు ఈరోజు అసెంబ్లీలో, దాని గురించి మాట్లాడడానికి దిక్కు లేదు. ప్రజలు వెయిట్ చేస్తున్నారు మీ గురించి. అయినా ఇప్పుడు మీ క్యాడర్ ఎక్కడ ఉంది అసలు? అసలు మీ క్యాడర్ ఎక్కడ ఉంది? వైఎస్ఆర్సీపీ పార్టీ అనే దానికి ఒక ఐడియాలజీ లేదు సార్. మాకు ఒక ఐడియాలజీ ఉంది, ఏడు సిద్ధాంతాలు అని చెప్పి. బీజేపీకి ఒక ఐడియాలజీ ఉంది, కాంగ్రెస్ ఒక ఐడియాలజీ ఉంది. వాట్ ఇస్ ఐడియాలజీ వైఎస్ఆర్సీపీ సార్? రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఒక ఒక దీంట్లో పుట్టిన పార్టీ, బేసికల్ ఐడియాలజీ లేదు. ఈ రోజు వాళ్ళ క్యాడర్ కూడా ఎక్కడ కూడా స్ట్రెంగ్త్ లేదు, వాళ్ళు ఎవరు నిలబడే పరిస్థితి లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే చూసారు తప్ప క్యాడర్ గారి సిద్ధాంతం లేదు సార్. మా లాంటి వాళ్ళు చెప్పండి సార్, 10 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నాం, ఒక సీటు కూడా లేకుండా రోడ్డు మీద ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి లాగా పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడలేదు, రోడ్డు మీదకి వచ్చారు, ప్రజా సమస్యల మీద పోరాడినారు, మాట్లాడడం. ఈ రోజు మాకు 20 సీట్లు వచ్చింది. మీరు మాట్లాడాలా, రోడ్డు మీదకి రావాలా, మాట సమాధానం చెప్పాలా. అది వదిలేసి నేను హైకోర్టుకు వెళ్తా, నేను సుప్రీంకోర్టుకు వెళ్తా, నాకు ప్రత్యేక దీని ముందు ముందు కూర్చుంటాను, వెనక కూర్చోబెడితే నాకు ఇష్టం ఉండదు, మైక్ లో నాకు 20 నిమిషాలు మాట్లాడేది. ఇదేంటి ఇప్పుడు చిన్న చూపుతారా వారిని? 11 స్థానాలు వచ్చాయని సార్, ఇప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఆయనే అపోజిషన్ లీడర్. 40% ప్రజలు ఓట్లేశారు, ఆ 40% ప్రజలకు అతను సమాధానాన్ని చెప్పాలా, కాబట్టి అతను అసెంబ్లీకి రావాలా? నా లెక్క ప్రకారం, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చే ధైర్యం కానీ సాహసం కానీ లేదు. ఆయన ఎప్పటికీ అసెంబ్లీకి రారు. కాబట్టి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఢిల్లీలోనే కాలం గడుపుతూ కోట్లు చుట్టూ తిరుగుతూ ఇలా చేస్తారే తప్ప ఆయన డైరెక్ట్ గా అసెంబ్లీకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. వీళ్ళు ఎవరన్నా సమాధానాన్ని చెప్పాలనుకున్నట్టయితే ఈవెన్ డిబేట్ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఏ బేస్ లో ఏ పాయింట్ లో వీళ్ళకి అదే ప్రత్యేక ఆపోజిషన్ లీడర్ స్టేటస్ ఇస్తారో అని చెప్తే బాగుంటుంది. లెట్ మీరు పబ్లిక్ ని కన్విన్స్ చేయండి, పబ్లిక్ కన్విన్స్, మీరు పబ్లిక్ కన్విన్స్ చేయండి చూద్దాం. మోర్ ఓవర్ మీరు కోర్టును కన్విన్స్ చేయండి. బట్ ఏదున్నా అవునున్నా కానీ ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్పీకర్, స్పీకర్ పరిధిలోకి వెళ్తుంది. కాబట్టి ప్రత్యక్ష సార్ ఆయనే సార్ లీడరు, అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. నాకు అదే బాధ అనిపిస్తుంది సార్, మీరే సార్ లీడరు, అదొక్కి సమాజం ప్రజల దృష్టిలో ఆయన, ఎందుకంటే మీరంతా కూటమి కాబట్టి ఆయన అసెంబ్లీలో మాట్లాడితే ఒక అపోజిషన్ లీడర్ మాట్లాడుతున్నాడనే ప్రజలు అనుకుంటారు. అందులో డౌట్ లేదు, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఆయన. సార్ సార్ 1 సెకండ్ సార్, 5 డేస్ అసెంబ్లీ జరిగింది సార్, సీరియస్ చెప్తున్నాం సార్. అసెంబ్లీ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు సార్, వన్ సైడ్ వెళ్ళిపోతాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఎలా ఉంటుంది సార్? అసలు వాళ్ళు చెప్పేదానికి మీ దగ్గర ఇచ్చే కౌంటర్లకి 11 మంది టీం ఉన్నారు సార్, ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి కౌంటర్ ఇస్తా అంటే పయ్యా వాళ్ళ కేసు ఒక్కొక్క కౌంటర్, అనితా గారికి ఒక కౌంటర్, పవన్ కళ్యాణ్ గారికి ఒక కౌంటర్, సత్యకుమార్ గారికి ఒక కౌంటర్, ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క వీరు లాగా మాట్లాడితే అసెంబ్లీ రచ్చగా ఉంటుంది సార్. వెరీ గుడ్ డిబేట్ జరుగుతుంది సార్ ఆంధ్ర రాష్ట్రంలో, అది వదిలేసి ఢిల్లీలో వెళ్ళి పడిపోడు సార్, నాకు అర్థం కావట్లేదు. సో అవునన్నా కాదన్నా మీకు 10 సీట్లు ఉన్నా 11 సీట్లు ఉన్నా డెఫినెట్లీ మీరు అపోజిషన్ లీడరు, మీరు అసెంబ్లీకి రావాలా, మీరు ప్రజల తరఫున మాట్లాడాలని కోరుకుంటున్నారు. రైట్ మహేష్ గారు, మళ్ళీ వస్తాను మనతో. శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్.